प्लीज सब्सक्राइब माय चैनल ना वीडियो नचते लाइक शेयर अंदर की नमस्कार ना पेर सुजन ये सिनेमा सूपर हिट अवालना ब्लाक बस्टर अवालना अभी रिलीज तरह दाखी आलमोस्ट 70% आफ द पीपल दाने गुरी पॉजिटिव माटाते अभी लांग रन अना सर दाक मंच टाक वाल मंच कलेक्शन रावटो फर्दर अभी सूपर हिट लेदा अंत मी ब्लाक बस्टर डिसाइड सो अला संवत्सरं संक्रांति की रिलीज क्राक सिनेमा मनं चूसुकुंटे गनुक 100% आ सिनेमा फस्ट नुंचि कूडा आ सिनेमा प्रमोशन टाइम नुंचि कूडा चाला बागुंटुंदी मंचि मास एंटरटेनर अनि चेप्पेसि अंदरू एक्सपेक्ट चेशारु रिलीज अयिन तर्वात कूडा अदे एक्सपेक्टेशन्स आ सिनेमा अंदुकुंदी 100% अंदरू एदैते आशिंचारो आ सिनेमालो अदि उंडडंतो अदि ओक ब्लाक बस्टर मूवीगा निलिचिपोयिंदि आ तर्वात जनवरी लो अदि वस्ते गनुक फिब्रवरी लो उप्पेना सिनेमा वच्चिंदि उप्पेना सिनेमा कूडा अंते ఆ సినిమా కూడా ఒక ప్రమోషన్ ఒక లవ్ స్టోరీ ఒక సరికొత్త ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లాగా ఈ సినిమా ఉంటుందని చెప్పారు మధ్యలో కాస్త క్లైమాక్స్ విషయంలో ట్రోలింగ్ జరిగింది బట్ అది కూడా సినిమాకు కలిసి వచ్చింది ఒక విధంగా లీక్ అనేది సినిమాకు బ్యాడ్ అవుతుందని చెప్పి అనుకున్నారు కానీ ఆ లీక్ చేయడం వల్లే సినిమాకు ముందే ఆడియన్స్ చాలా వరకు ప్రిపేర్ అయిపోయి ఉన్నారు కాబట్టి అల్టిమేట్గా ఆ సినిమా చేసిన ప్రమోషన్స్ ఆ ట్రోలింగ్ అనేది కూడా చేసిన ప్రమోషన్స్ ముందు తేలిపోయింది అన్నమాట ఫర్దర్గా అది కొంచెం సూపర్ హిట్ సినిమా లాగా నిలిచింది ఆ సినిమాకు కూడా ఒక 90% ఆఫ్ ద ఆడియన్స్ ఆ సినిమా గురించి పాజిటివ్గా మాట్లాడారు మిగతా 10% అటిట్యూడ్గా ఉంది ఒక మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ బట్ ఆ 10%ను ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదైతే చేశారో ఆ పబ్లిసిటీ కంటిన్యూస్ పబ్లిసిటీ ఈవెన్ సినిమా రిలీజ్ అయిన నెల రోజులు అవుతున్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ అప్పటికీ కూడా ఆ సినిమాకి సంబంధించి ఏదో రకమైన ప్రమోషన్స్ అంటే హీరో హీరోయిన్స్ ముందుగా టూర్ లేటింగ్ కానీ అలాగే మెగా ఫ్యామిలీ అంతా కలిసికట్టుగా వచ్చి ఆ సినిమాకు ప్రమోట్ చేయటం కానీ వైష్ణవ్ తేజ్ని ప్రమోట్ చేయడంలో చాలా వరకు వాళ్ళంతా సక్సెస్ అవడం జరిగింది నిన్న కాక మొన్న బన్నీ మళ్ళీ నేను సినిమా చూడడం జరిగింది లేట్గా చూశాను సినిమా బాగుందని చెప్పేసి స్వయానా వెళ్ళి టీంను అభినందించడం సో ఇవన్నీ కూడా ఒక పబ్లిసిటీ క్యాంపెయిన్లో భాగంలాగానే మనం భావించాల్సి ఉంటుంది కాబట్టి ఉప్పిన అనేది సో ఆ పబ్లిసిటీతో ఒక సూపర్ హిట్ మూవీగా నిలిచింది ఇక జనవరిలో క్రాక్ ఫిబ్రవరిలో ఉప్పిన ఇలా హిట్ సినిమాలుగా నిలిస్తే మార్చి ఈ ఫస్ట్ వీక్లో వచ్చి దాదాపు March 5, 12 సినిమాల వరకు రావడం జరిగింది సినిమాల్లో దాదాపు ఒక 7-8 సినిమాలు తెలుగు సినిమాలు ఉండగా మిగతా ఇంగ్లీష్ సినిమాలు కానీ డబ్బింగ్ అయిన సినిమాలు కానీ చెప్పుకోదగ్గ సినిమాలు మాత్రం ఒక 3-4 ఉన్నాయి ప్రధానంగా షాదీ ముబారక్ ఆర్కే నాయుడు చేసిన సినిమా అలాగే ఏవన్ ఎక్స్ప్రెస్ సందీప్ కిషన్ 25th మూవీ అలాగే రాజ్ తరుణ్ పవర్ ప్లే మరియు మార్ కొలీగ్ చేసిన హరిప్రసాద్ జక్క ప్లేబ్యాక్ అనే ఒక సోషల్ ఫ్యాన్సీ తరహా సినిమా కూడా నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది ఇవన్నీ తీసుకుంటే కనుక వాటికి వచ్చిన టాక్ చూసుకుంటే గతంలో సూపర్ హిట్ అయిన బ్లాక్ బస్టర్ అయిన ఉప్పిన క్రాక్ తరహాలో అయితే వీటికి ఏటికి టాక్ రాలేదు మిక్స్డ్ టాకే వచ్చింది చాలా వరకు ఒక 50-50 టాక్ మాత్రమే ఈ సినిమాలకు రావడం జరిగింది సో పైగా అన్ని సినిమాలు ఒకే రోజు విడుదలవడం వల్ల కాస్త ఆడియన్స్ చూసే ఆడియన్స్ కూడా స్పిట్ అయ్యే అవకాశం ఉంది సో ఆ టాక్ కూడా దానికి తగ్గట్టుగానే ఒక సినిమా బాగుందని ఒక సినిమా బాగాలేదని అభిమానం కొద్దీ సందీప్ కృష్ణ అభిమానులు అంటారు ఎక్స్ప్రెస్సే బాగుందంటారు పవర్ ప్లే రాజ్ తరుణ్కి అభిమానులు ఉన్నారు రాజ్ తరుణ్ పవర్ ప్లే సూపర్ ఉందని చెప్పేసి అంటారు అలాగే ఆర్కే నాయుడుకి అభిమానులు బోల్డంత మంది ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా సో ఆర్కే నాయుడు షాది ముబారక్ బాగుంది అని చెప్పేసి అనేవాళ్ళు ఉన్నారు మిగతా సినిమాల గురించి కొంచెం తక్కువ చేసి మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా సినిమాకి ఒక సినిమా రిలీజ్ అయితే దానికి వచ్చిన ఆడియన్స్ రెస్పాన్స్ని బట్టి అది లాంగ్ రన్లో ఏ సినిమా అది ఏ స్థాయి హిట్ అనేది మనకి చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది సో అలా చూసుకుంటే కనుక మార్చిలో క్రాక్ ఉప్పిన తరహాలు అయితే ఇంక ఫస్ట్ వీకే కాబట్టి మార్చిలో ఆ తరహా సినిమా అయితే ఇప్పటి వరకు అయితే మార్చిలో రాలేదని చెప్పుకోవాలి కేవలం ఒక నార్మల్ అటు ఇటుగా మిక్స్డ్ టాక్ను సంపాదించుకున్న సినిమాలు మాత్రం ఇప్పుడు వచ్చాయి ఇక ముందు March 2 నుంచి చూసుకుంటే కనుక క్రేజీ మూవీస్ ఈ మంత్లో కూడా ఉన్నాయి నిజానికి ఏప్రిల్ మే నెలల్లో ఒక మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో కూడా టాలీవుడ్ ప్రేక్షకులందరూ ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ మూవీస్ అన్నీ కూడా ఏప్రిల్ నెల నుంచి కూడా మొదలవుతున్నాయి April 9 నుంచి వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ దాదాపు 3 తర్వాత చేసిన సినిమా వస్తుంది ఆ తర్వాత ఆచార్య అని టక్ జగదీష్ అని ఇలాగా కాస్త చెప్పుకోదగ్గ సినిమాలన్నీ కూడా ఏప్రిల్ నుంచి మొదలవుతున్నాయి ఇక మార్చిలో చూసుకుంటే కనుక మరీ తీసిపారేసే సినిమాలు ఏమీ రావట్లేదు కాస్త క్రేజీ మూవీస్ పబ్లిసిటీని బేస్ చేసుకుని మంచి మంచి లో బడ్జెట్ సినిమాలన్నీ కూడా ఈ నెలలోనే వస్తున్నాయి దానికి March 2 చూసుకుంటే కనుక మనకి 3 సినిమాలు మంచి సినిమాలు పబ్లిసిటీ పరంగా ఒక మంచి క్రేజ్ను ఆడియన్స్లో సంపాదించుకోవడం జరిగింది ప్రధానంగా జాతిరత్నాలు అనే సినిమా ప్రమోషన్స్ చాలా అగ్రెసివ్గా చేస్తూ వస్తున్నారు ప్రభాస్ ట్రైలర్ లాంచ్ చేయడం అనేది ఈ సినిమాకు చాలా హెల్ప్ అయింది అలాగే ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఇప్పటికీ ఆకట్టుకుంటుంది మరో పక్క శ్రీకారం
ఒక మంచి సబ్జెక్ట్ నేర్చుకుని రైతుల మీద ఫార్మింగ్ వ్యవసాయం మీద కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీగా ఒక ఎమోషనల్ స్టోరీలాగా శ్రీకారం అనే తెరకెక్కుతుంది. అలాగే గాలి సంపత్తు, అనిల్ రావుపూడి అన్నీ తానే ఒక తన పర్యవేక్షణలో చేసిన సినిమా అయితే, రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో తిరగెక్కుతున్న గాలి సంపత్తు కూడా ఒక మాదిరి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఒక ఫన్ మూవీలాగా అనిల్ రావుపూడి నుంచి మనం ఏదైతే ఆశిస్తామో అలాంటి ఫన్ను చేసుకుని కాస్త ఎమోషన్స్ను కూడా కలబోసుకుని ఆ సినిమా కూడా రావడం జరిగింది. సో మార్చి 2nd week కూడా టాలీవుడ్కు కీలకం కాబోతుంది. తర్వాత మార్చి 3rd week చూసుకున్నా కాస్త చిన్న సినిమాలు అనేవి ఈ వీక్, ఈ మంత్ అంతా కూడా చిన్న సినిమాలు అయితే, బడ్జెట్ సినిమాలు కానీ చిన్న సినిమాలు కానీ రిలీజ్ అవుతున్నాయి. బట్ నెలకొక్క సినిమాని ఇప్పటికే 2 నెలల్లో 2 సూపర్ హిట్ సినిమాలు మనకి తెలుగు టాలీవుడ్కి వచ్చాయి. బట్ మార్చిలో చూసుకుంటే కనుక వీటిల్లో ఏది మంత్ ఆఫ్ ద మూవీలాగా నిలబడుతుంది అనేది మాత్రం మనం వెయిట్ చేయాల్సి ఉంది. ప్రధానంగా 2nd week రిలీజ్ అయ్యే సినిమాలకి ఆ ఛాన్స్ ఉంటుందని చెప్పేసి అందరూ ఆశిస్తున్నారు కాబట్టి, సో మార్చి 2nd week అనేది టాలీవుడ్కి మరొకసారి ఒక కీలకంగా మారనుందని మనం చెప్పుకోవచ్చు.